పొత్తులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసే పోటీ చేస్తాయని చెప్పారు. పొత్తులపై బీజేపీ చెప్పిందే నిజమవుతుందన్నారు. బీఆర్ఎస్ తో పొత్తు ఉండదని వరంగల్ రాహుల్ గాంధీ చెప్పారని, కానీ అధిష్టాన నిబంధనలను ధిక్కరించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని బండి ప్రశ్నించారు. కోమటిరెడ్డిపై చర్యలు తీసుకునే దమ్ము కాంగ్రెస్ కు లేదన్నారు. సొంత పార్టీ నేతలే కాంగ్రెస్ హైకమాండ్ మాట వినడం లేదని బండి సంజయ్ ఆరోపించారు. బీజేపీ ఎక్కడ అధికారంలోకి వస్తుందో అన్న భయంతోనే సీఎం కేసీఆర్ కాంగ్రెస్ కలిసి పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారని, ప్రజలకు అర్థం కాకుండా నటిస్తున్నారని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలను మోసం చేయడం కోసం కేసీఆర్ ఎన్నికల సమయం దగ్గర పడే వరకు కొట్లాడుకుంటున్నట్లు నటిస్తున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అంతర్గత విషయం అయినప్పుడు కూడా మీరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మీద బీజేపీ ఉందని వాళ్ళు ఆరోపిస్తారు కాబట్టి దీని మీద స్పందించాల్సి వస్తున్నది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి బోలా మనిషి, కుల్లా కుల్లా అన్ని చెప్పేటువంటి వ్యక్తి చాలా మంచి వాడు. ఇప్పుడు వాళ్ళు చాలా మంచి వాడు మళ్ళీ బీజేపీ అంటారు అదో బాధ. కాబట్టి కాంగ్రెస్ ఇవాళ స్పందించేది కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలను ఏ విధంగా మోసం చేస్తుందో దీని ద్వారా స్పష్టమైంది. ఏ విధంగా నమ్మించి మోసం చేస్తుందో స్పష్టమైంది. కాబట్టి ఈ విషయంలో స్పందించాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ మీద ఉంది. కాబట్టి బాధ్యత పార్టీ కాబట్టి అన్ని బాధ్యతలు భారతీయ జనతా పార్టీ వివరిస్తుంది కాబట్టి మాట్లాడుతున్నాం. ఎన్నికల తర్వాత ఏ విధంగా బీఆర్ఎస్ టీఆర్ఎస్ కలిసి అధికారాన్ని చేపడతాయో వారికి కుల్లా కుల్లా చెప్పారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఏ విధంగా కలిసి అధికారాన్ని చేపడతాయో క్లియర్ గా క్లారిటీగా ఆ కుట్రను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు బయటపెట్టారు. కొన్ని సందర్భాల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎన్నికల ముందే కలిసి పోటీ చేద్దాం అనుకున్నారు. ఈ విషయం బయటకు నవ్వుడైపోయిన విషయం.